సభ అధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, సోదరులు కాసర్ల పంచాయతీ గారు, పటాంచెరు ముద్దుబిడ్డ పేందరి ప్రియతమ నాయకులు, ప్రజాసేవ నిమిత్తము కేంద్రంలో నరేంద్ర మోడీ ఏ పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసము, సంక్షేమం కోసము అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారో వారిని స్ఫూర్తిగా తీసుకోండి. నరేంద్ర మోడీ వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి ఒక అంకిత భావంతో పనిచేస్తూ పటాంచెరు ప్రజలకు సేవలు అందించినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి మనస్తత్వంతో ఈ పార్టీలో మరి పనిచేసినటువంటి సోదరులు శ్రీ నందీశ్వర్ గౌడ్ గారు, వేదికలైనటువంటి అనేక మంది రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్త సోదరులు, పటాంచెరు పట్టణ ప్రజలారా, అమ్మలారా, అక్క చెల్లెలారా, అన్న తమ్ములారా, పాత్రికే మిత్రులారా, వారు చెప్పినట్టుగా మార్పు కోసం బీజేపీ దినచైతన్య యాత్ర 6 రోజులుగా ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులతో 3 రోజులు పాలమూరు జిల్లాలో యాత్ర ముగించి సంగారెడ్డి జిల్లా పటాంచెరులో ఈరోజు అడుగు పెట్టడం జరిగింది. ఆ భగవంతుని కృప, వర్ణ దేవుడు సైతం కూడా ఇవాళ తమ ఆనంద బాష్పాలను ఈ యొక్క యాత్రకు తమ ఆశీస్సు అందిస్తూ ఈ యాత్ర జయప్రదం కావాలి, ఈ యాత్ర విజయవంతం కావాలని చెప్పి తమ యొక్క ఆశీస్సును సైతం కూడా అందిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భం ఈ పటాంచెరు. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సాక్షిగా ఈ యాత్ర సభ ఇక్కడ జరుగుతూ ఉంది. ఏ మార్పు కోసం అయితే యాత్ర తలపెట్టామో ఆ మార్పు అనేది పటాంచెరు నుంచి ప్రారంభం కావాలని చెప్పి ఆ యొక్క అంబేద్కర్ యొక్క ఆశీస్సులతో ఈ యాత్ర ఇది ముందుకు సాగుతుంది. చాలా మంది మన రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకు యాత్ర అని చెప్పి. నేను సూటిగా చెప్తున్నాను, ఇలా 6 రోజుల యాత్రకే ఈ పార్టీలకు గుబ్బులు కొట్టా ఉన్నాయి, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, ఒక రాజకీయ ప్రకంపం సృష్టిస్తా ఉన్న యాత్ర, కొన్ని మార్పులు తెలదీస్తా ఉన్నది యాత్ర. ఇవాళ చాలా స్పష్టంగా 40 సంవత్సరాల కాంగ్రెస్ పాపాల ప్రచారం చేసుకొని 4 సంవత్సరాలు దాదాపంట మోసపోయినటువంటి ఈ తెలంగాణ ప్రజల యొక్క విముక్తి కోసం తలపెట్టినటువంటి యాత్ర కేసీఆర్ చేతుల్లో దగ్గబట్ట తెలంగాణ బిడ్డలకు ఓదార్పు కోసం కొనసాగుతున్న యాత్ర ఈ జయశ్రీ యాత్ర. తెరాస అరాచక పాలనపై 4 కోట్ల ప్రజల తీర్పు కోసం చేపట్టిన యాత్ర ఈ జనచైతన్య యాత్ర. మొత్తంగా కొట్లాడి సాధించుకున్నటువంటి, తెగించి తెలంగాణ తెచ్చుకున్నటువంటి మరి నా తెలంగాణ బిడ్డల నుండి రాత మార్పు కోసం చేపట్టిన యాత్ర ఈ జనచైతన్య యాత్ర. ధనాపడ్డ దళితుల్లో ధైర్యం నింపడానికి, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి చేపట్టిన యాత్ర. వెనుకబడ్డ వర్గాలను అభివృద్ధి బాటలో పయనింపజేసి వాళ్ళను సైతం కూడా ఈ పాలనలో భాగస్వామి చేయడానికి చేపట్టిన యాత్ర ఈ జనచైతన్య యాత్ర. అప్పుల ఊబిలో చిక్కుకున్నటువంటి నా రైతన్నలకు ఊరట కల్పించి వాళ్ళను ఆదుకోవడానికి చేపట్టిన యాత్ర ఈ జనచైతన్య యాత్ర. పక్కు పోరాటం కోసం చేసినటువంటి నా పేద పిల్లల ఆరాధన చూసి వాళ్ళకు ఓదార్పు ఇవ్వడానికి
చేయబడిన యాత్ర ఈ జన చైతన్య యాత్ర. ఉద్యమంలో మనందరినీ కూడా ముందుకు పెట్టి కోటి ఆశలను నిజం చేయడానికి మొత్తంగా వెనుకబడ్డటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఆ ప్రజల నుడి రాత మార్పు కోసం చేపట్టినటువంటి యాత్ర ఈ జన చైతన్య యాత్ర. అందుకనే ఈ యాత్ర కేవలం బీజేపీ యాత్ర కాదు, ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజల మరి ఈరోజు అభిమతానికి పెరుగుతున్నటువంటి యాత్ర ఇది. అంతేకాదు ఈ యాత్ర ఒక వ్యక్తిలో ఒక సంస్థలో ఒక పార్టీని కాదు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన యాత్ర. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని వల్ల కాపాడడానికే చేపట్టిన యాత్ర. ఈరోజు రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు కావస్తున్నాడు, ప్రభుత్వం ఏర్పడిన 4 సంవత్సరాలు కావస్తున్నాడు, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చి 4 సంవత్సరాలు కావస్తున్నాడు. ఒకసారి మీరు పరిశీలించండి, విశ్లేషించండి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏ విధంగా ప్రభుత్వం ఇవాళ పేదల అభ్యున్నతి కోసం, పేదల సంక్షేమం కోసం అభివృద్ధి సాధిస్తున్నటువంటి ఏ రకంగా ఈరోజు తీసుకున్న నిర్ణయాలు విజయ బాటలోకి వేస్తూ ప్రజల యొక్క మన్నలు పొందుతున్నటువంటి మోదీ. మోదీ అంటే 3D ఇవాళ డెవలప్మెంట్, డైనమిజం, ఈరోజు అదే రకంగా డెసిషన్ మేకర్ మోదీగా కొనసాగుతూ ఉంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే 3C, ఇవాళ 3C ప్రభుత్వం కొనసాగుతున్నది. ఇవాళ ఈ ప్రభుత్వం కరప్షన్ లేదా కాంట్రాక్ట్స్ లేదా కరప్షన్ ఈ మూడికి పరిమిత ప్రభుత్వం 3C ప్రభుత్వం. కేసీఆర్ అయితే మోడీ ప్రభుత్వం 3D ప్రభుత్వం. అంతే ప్రజలు కోరుకుంటున్నారు చాలా స్పష్టంగా. ఇవాళ ఈరోజు ఒకసారి పరిశీలిస్తే 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో 130 కోట్ల జనాభా, 130 కోట్ల జనాభా, 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని కాంగ్రెస్ పాలించింది, అందులో ముఖ్యంగా ఒక కుటుంబాన్ని పాలించింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొన్నటి వరకు సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ, భవిష్యత్తులో ఎవరంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆ తర్వాత ఇంకా ఆ కుటుంబానికే పరిమితం. అన్ని దేశాన్ని పాలించేటువంటి ఈ జన్మ హక్కు మాత్రం చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా ఇదేదో ఎవరు గాంధీ స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. కేవలం ఇవాళ ప్రజలు తీర్పు భిన్నంగా ఇస్తే అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ అయితే నరేంద్ర మోడీ. ఎవరు నరేంద్ర మోడీ? ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదరికం అనుభవించిన వ్యక్తి, పేద కష్టాలు తెలిసిన వ్యక్తి, తన కుటుంబ పోషణ కోసం రైల్వే క్యాంటీన్ లో చాలించుకున్న వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి కావాలంటే అది బీజేపీ వల్లనే సాధ్యమైంది. ఈ దేశ ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ పట్ల ఆదరణ చూపడం వల్లనే సాధ్యమైంది. నరేంద్ర మోడీ తను పడ్డ కష్టాలు చూసి, తన తల్లి పొరుగులో పనిచేసి ఆ కుటుంబాన్ని పెంచి పోషించినటువంటి ఆ తల్లి పడ్డ కష్టాలు నరేంద్ర మోడీ స్వయంగా చూశారు. తన తల్లి ఒంటింట్లో వంట చేస్తూ ఉన్నప్పుడు ఆ పొగ ముసుగులో తన తల్లి పడ్డ కష్టాలు చూసి, తన తల్లి కళ్ళలో చూసిన నీళ్లు, ఈ దేశంలో ఏ తల్లి కళ్ళలో కూడా నీళ్లు రాకూడదు అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని 70 సంవత్సరాల్లో ఏ పేద దళిత సమాజంలో పేద దళిత మహిళలు ఇవాళ ఆ మహిళలు గ్రామాల్లో పల్లెల్లో వాళ్ళ వంట విధానంలో మార్పు తీసుకురావడానికి ఉచితంగా ఉజ్వల గ్యాస్ ప్రవేశపెట్టి ఇవాళ వారికి 4 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ ఇచ్చిన చరిత్ర నరేంద్ర మోడీ. ఎవరి కోసం ఈ ఉచితమైన గ్యాస్? పేద మహిళల కోసం. ఇవాళ అంతేకాదు 130 కోట్ల జనాభాలో 60 కోట్ల మందికి ఇవాళ ఈ దేశంలో వ్యక్తిగతమైన మరుగుదొడ్లు లేకుండా గత పాలన ప్రభుత్వాలు ఏ విధంగా పాలన చేశారు, పరిపాలన ఒకసారి ఆలోచన చేస్తేనే సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి. 60 కోట్ల మంది మన అత్త చెల్లెలు, తల్లులు, అమ్మలు ఈ దేశంలో తమ కాల కృత్యాలు తీర్చుకోవడానికి బయ్య భూమిని వెనుకగా వాడుకునే దుస్థితి, పల్లెల్లో, పట్టణాల్లో, పేద బస్తీల్లో మరుగుదొడ్లు లేక ఇంకా ఈ చెప్పు పట్టుకొని కాల కృత్యాలు తీసుకునే దుస్థితి మీ ప్రభుత్వాలు కల్పిస్తే నరేంద్ర మోడీ గారు 100 కోట్ల మంది నుంచి నా తల్లులు, చెల్లెలు, అక్కలు ఈ వాళ్ళ ఆత్మ గౌరవంతో కూడినటువంటి ఈ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి
వారు పిలుపునిస్తే ఈ 80 సంవత్సరాల స్వతంత్ర దేశంలో 6 కోట్ల 20 లక్షల మందికి వంతు దొరికి నిర్మాణం అయితే 4 సంవత్సరాల్లో జరిగిన మోడీ ప్రభుత్వం 7 కోట్ల 80 లక్షల మందికి వంతు దొరికి నిర్మాణం చేసి అవి మహిళల యొక్క వంతు దొరికి కాదు వాళ్ళ మూత్ర విసర్జేసేటువంటి ఆ యొక్క నిలయం కాదు మహిళల యొక్క ఆత్మ గౌరవ నిలయం అని చెప్పి ఇవాళ మహిళల యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎందుకంటే పేదల కష్టాలు వేసిన వ్యక్తి కాబట్టి, పేదల కోసం పరిశ్రమించే వ్యక్తి కాబట్టి ఇవాళ దేశంలో మరి ఏ పేదలైతే ఇవాళ ఇల్లు లేకుండా ఎంత ఎందుకు వాళ్ళు తరస్తూ చలికి వదులుతూ ఇవాళ అల్లాని పోతున్నారు వాళ్ళ సొంత ఇల్లు సహకారం చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాదాపు దేశవ్యాప్తంగా 2022 సంవత్సరాల కల్లా 7 కోట్ల మందికి ఇవాళ సొంతంగా ఇల్లు కట్టించాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని వారు ఇళ్ల నిర్మాణం కోసం అయితే దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి 150,000 రూపాయలు ఇస్తూ మన రాష్ట్రానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి 185,000 ఇళ్లు మంజూరు చేసి పేద ప్రజలకు ఇల్లు కట్టించామని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెబితే వాళ్ళు కేసీఆర్ గారు ప్రజల వారు వచ్చారు ఇందులో 2 పడకలు కట్టిస్తానని మీ హయాంలో మరి అల్లుడు ఇంటికి వస్తే దృష్టి మరి నేను రేపు నేను కనుక ముఖ్యమంత్రి అయితే అల్లుడు ఇంటికి వచ్చిన ఇంట్లో సంచారం చేస్తే విశాలమైన కట్టిస్తాను ముఖ్యమంత్రి. ఇవాళ 2,60,000 మందికి ఇల్లు కట్టిస్తాను చెప్పినమాట 160,000 మంజూరైంది చెప్పారు. ఇలా చూస్తే ఈ 4 సంవత్సరాల్లో ఇల్లు కట్టించిన ఎంత మంది కంటే 11,000 మాత్రమే 180,000 మందికి మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నిధులన్నీ కూడా ఎక్కడో ఎందుకు రావాలి ఎక్కడో కొన్ని మందికి ఇల్లు మాత్రం పూర్తి స్థాయిలో కేంద్ర నిరుద్యోగ ఇల్లు కట్టించి ఇవాళ 91 శ్లోకొకటిగా పిలుస్తున్నారు. మీరు చూసుకుంటారు జంజాల సినిమా అహనా పెళ్ళంత కోట సింహసా గారు ఆ దూలానికి ఒక కోడిని వేలాడ తీసి ఆ కోడి ఎదురుగా కూర్చొని ఆ కోడి వండుకొని బిర్యానీ తిన్నట్టుగా ఏ రకంగా వారు చప్పరిస్తూ వారు ఆనందిస్తారో ఆస్వాదిస్తారో అదే పద్ధతిలో గల మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80 లో కొన్ని ఇల్లు కట్టి ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఇల్లు అని చెప్పి మభ్య పెట్టి ఏ రకంగా మోసం చేస్తున్నారో ఇవాళ కోట సింహస్వామి మించుకొని నటన మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం చేస్తారు. అందుకని ఇవాళ కేంద్ర ఉదాహరణ సుకన్య సమృద్ధి యోజన పేరు అమ్మాయి పుట్టి అయ్యో బాబు అంటే రోజుల్లో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అమ్మాయి పుట్టే లక్ష్మి పుట్టిన చెప్పి నెలకు 1,000 రూపాయలు అమ్మాయి పేరు కట్టే మీరు కట్టిన సొమ్ము 168,000 రూపాయలు అయితే కేంద్రం ఇవాళ పోస్ట్ ఆఫీసారా 6,58,000 రూపాయలు ఉద్యోగులు ఎవరైతే మహిళా ఉద్యోగులు మహిళా ఉద్యోగులు దసరా కోసం సెలవు పెడితే ఈ ప్రభుత్వాలు 3 నెలలు సెలవిస్తే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 నెలలు కాదు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి పూర్తి జీతభత్యాలతో సహా 6 నెలలు ప్రసూతి సెలవు ప్రకటించినటువంటి మహానుభావులు ఈరోజు నరేంద్ర మోడీ ఈ ఎక్కడ అనేకమైనటువంటి పేదల కార్యక్రమం పేదల యొక్క సొంత ఇల్లు కదా పేదలకు ఇవాళ మహిళ మరుగుదొడ్లు సురక్ష బీమా జీవన్ జ్యోతి బీమా ఈ అనేకమైన పేద కార్యక్రమాలు తీసుకొని ఇవాళ ప్రధానమంత్రి జన్ధన్ యోజన పేరు ఏ బ్యాంకు అయితే సంపన్నులకు ధనవంతులకు వేసుకొని ఆ బ్యాంక్ లో పరిస్థితి నుంచి సామాన్య దగ్గరకు వెళ్ళి మీరు ఆ ఖాతాలు తెరిపించాలంటే 0 బ్యాలెన్స్ తో 31 కోట్ల కొత్తగా పేదల ఖాతాలు తీసుకుంటున్నాం ప్రభుత్వం. ఈ ఖాతా వల్ల పేదలు పడుతుంది ఏమిటంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి రాయితీలు సబ్సిడీలు దళాల పాత్ర లేకుండా నేరుగా ఇవాళ ఆ బ్యాంక్ ఖాతాలు చేస్తాం. ఇవాళ ఈ రకంగా ఇవాళ మహిళలు పేద మహిళలు వాళ్ళకి ప్రసవం సాధ్యం కానీ తల్లి బిడ్డ క్షేమం ఉండాలి పోషకారం తినాలి అని చెప్పి 6,000 రూపాయలు దళాలు ఇవాళ బ్యాంక్ లో జమ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆనంద్ రాజీవ్ అని చెప్పారు. వారి ప్రభుత్వంలో 100 రూపాయలు ఢిల్లీకి పంపిస్తే ఆ పేదవాడికి అందేసరికి 15 రూపాయలు మిగులుతూ ఉన్నాయి 80 రూపాయలు దళాలు సాధిస్తున్నాం అని ఆ రకంగా దళాల్లో ప్రభుత్వం ఆ రోజులు కొనసాగితే ఇవాళ 1,000 రూపాయలు పెన్షన్ వస్తే
నా యుక్తతో ఫ్రెండ్స్లైనా వృద్ధాప్య ఫ్రెండ్స్లైనా ఒక్క రూపాయి కూడా అందరూ నిరాశ పాత్ర లేకుండా నేరుగా పేదవాళ్ళ ఖాతాలో చేరుతున్నారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం. ఉద్యమంలో చెప్పిన మాట ప్రస్తావించిన అంశాలు పూర్తి అధికారించేసి తెలంగాణ వస్తే తన బిడ్డల భక్తులు బాగుపడతారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, దాని వల్ల వచ్చింది నా యొక్క ఇంటికే నాకు రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగం వచ్చే పాపడతాడు. 4 సంవత్సరాలు వస్తున్నా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉందని, దాంతో టీచర్ల కోసం ఖాళీగా ఉన్నాయి. ఒక్క టీచర్ని బట్టి చేసే పాపాడ ఈ ప్రభుత్వం పోలేదంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు? రెండు పాటల గల అతనికి తీర్చావు నిరుద్యోగ సమస్య ఇవాళ పూర్తిగా తొమ్మిదో చెప్పేసి ఏ తెలంగాణ బిడ్డల త్యాగాల పునాదులు ఏర్పడ్డ తెలంగాణ ఇవాళ ఎవరి పాలైందని ప్రశ్నిస్తా ఉంటే ఎవరి పాలైంది ఇవాళ నా కుటుంబానికి ఇవాళ ఈ తెలంగాణ దక్కిందా అనే ప్రశ్నలు ఇవాళ సందేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితం చేస్తాం లేకపోతే తెలంగాణ అనుకుంటానని చెప్పారు. కానీ మొట్టమొదటిగా దళ చేసేది అంబేద్కర్ సాక్షిగా ఈ దళిత సమాజాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత 3 ఎకరాల భూమి ఉన్నావు సంవత్సరానికి 12 ఎకరాలు భూమి పంపిణీ చేస్తున్నావు ఎకరా 24 సంవత్సరాలు 9 ఎకరాలు కూడా పంపిణీ చేయాలని ప్రశ్నిస్తే జవాబు లేదు. దళితులను మోసం చేశారు, దళా చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, రైతులకు పర్వ రోగ నివారణ దిందా తెలుసు అన్నట్టుగా రైతు రుణమాఫీ పేరు మీద వాయిదాల పద్ధతి మీద ఈ రుణమాఫీ మీరు ప్రకటించి వడ్డీ మిగిలిపోయి రైతులకు భారంగా మిగిలింది. ఇప్పుడు చివరికి వచ్చేసరికి అందరికీ సర్వరోగ నివారణ చింతా తెలుసు మాత్రంగా రైతు బంధం చెల్లించాం. ఎన్నికల సంవత్సరం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల పెట్టుబడి వ్యయంగా మేము రైతులకు ప్రకటించాం రైతు మనం. కానీ రైతుల్లో కౌలు రైతులకు పట్టించలేదా? పేద కౌలు రైతులు భూమి లేక ఇవాళ కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తే ఆ పేద రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడు. ఎక్కడ అడవుల్లో ఇవాళ ఆదివాసీల గిరిజనులు కోడి వ్యవసాయం చేసే వాళ్ళు రైతు బంధువు పట్టించలేదా? ఎవరు పట్టిస్తుందంటే ఇవాళ 100 ఎకరాల భూస్వామ్యం పట్టిస్తున్నారు కానీ పేద రైతులకు పట్టించలేదు చెప్తున్నారు. ఇది మన ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం. అందుకని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు చూస్తారు. కాంగ్రెస్ గురించి ఇంత ముందు మన సోదరు నందీశ్వర్ గారు చెప్పినట్టుగా ఎంత తక్కువ మాట్లాడుతున్నారు. ఇవాళ చచ్చిన పాపం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు మేము బస్సు యాత్ర చేస్తూ ఉంటే మమ్మల్ని సాటి కొట్టండి. అయ్యా మహాన్ బాబా భారతీయ జనతా పార్టీ పుట్టింటే యాత్ర అద్వాణి గారు రామ రథయాత్ర మొదలుపెట్టారు, స్వాతంత్ర జయంతి యాత్ర మొదలుపెట్టారు, ఏకా యాత్ర చేశారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యాత్ర చేశారు, ఈ తెలంగాణ కూడా రాజకీయ నిర్మాణం కోసం యాత్ర బీజేపీ చేసింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఏ రకమైనటువంటి మార్పు కోసం బీజేపీ జనసేన యాత్ర చేస్తున్నారు. ఆ రోజు అద్వాణి వచ్చినటువంటి రామ రథయాత్ర ఆ కలం సాకారం కావాలి. ఇవాళ మొత్తం హిందూ సమాజం కోరుకోవాలి. కోట్లాది మంది ప్రజలు ఆరాధ్య దైవటువంటి రామ మందిర నిర్మాణం రాముడు పుట్టిన అయోధ్యమైన జరిగి తీరాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంశాన్ని మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ న్యాయస్థానంలో లేదా ఇవాళ సంప్రదింపుల దారులైన ఖచ్చితంగా ఆ అంశం చేయాల్సిన అవసరం ఉంది. రామ మందిరం నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రభుత్వం ఇది భారతీయ జనతా పార్టీ. అందుకని మిత్రుల యాత్రలు మాకు కొత్త కాదు. యాత్ర అలవాటు ఎక్కడ అలవాటు అంటే ఢిల్లీ యాత్రలకు మేము అలవాటు పడిపోయినా. ఢిల్లీ యాత్ర ఎవరి కోసం? ప్రజల కోసం కాదు, పదవుల కోసం, కుర్చీల కొట్టాల కోసం. అధినాయకత్వం మీరు ప్రదక్షిణ చేసే యాత్రలు మాకు యాత్రలు కొత్త కాదు మహాన్ బావ. మొన్న మీరు ప్రవేశపెట్టారు బస్సు యాత్ర. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడు ఆ బస్సులో బందీ చేసి ఆ యొక్క బస్సుకు తాళం వేసి మీరందరూ కూడా ఒకటిగా ఉన్నారని చెప్పి బస్సు ప్రయాణం మొదలు పెడితే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మొదటి రోజు లాకేస్తే ఎంత తరపు నుంచి ఏ రకంగా కాంగ్రెస్ నాయకులు జారుకుంటున్నారో ఆ బస్సు ట్యాంక్ లో గాలిపోతున్నది. ఆ బస్సు యాత్ర తీసుకున్నది ఇవాళ ఎవరికి వాళ్ళు ఇవాళ సముద్రం నుంచి చేపలు బయటపెట్టి ఇలా గిలగిలా పట్టుకుంటారో పదవు లేకుండా కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా ఈరోజు మరి ఈరోజు ఆ యొక్క ఢిల్లీ యాత్ర పడుతున్నారు. ఇవాళ నేను చెప్తాను నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం చింతశుద్ధి ఉంటే ఏమాత్రం కూడా మీకు దీనికి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజాక్షేత్రం ఒక రండి. ఇవాళ మీరు కాంగ్రెస్ ఇవాళ ఎక్కడ దేశంలో పోటీ చేసినా
ధనవంతులు కోల్పోతున్నారు, డిపాజిట్లు తగ్గట్టుకుంటున్నారు. చివరికి అఖిలేష్ యాదవ్ మొన్న రాజకీయాలు వచ్చింది, అఖిలేష్ యాదవ్ సైకిల్ మీద ఇవాళ బిలియన్ డాలర్ గా రాహుల్ గాంధీ పోతా ఉన్నట్టే వాళ్ళ దుస్థితి ఏ స్థితికి ఉండదు ఒకసారి ఆలోచించండి. అందుకని మీరు గమనించండి, ఇవాళ అన్ని పార్టీలు ఈ రాష్ట్రాన్ని పాలించాలి, ప్రజలు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ముమ్మడి రాష్ట్రం పాలించే అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు 4 సంవత్సరాలు. అన్ని పార్టీలు ఒక మూస పద్ధతిలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, నియంత్రిత పాలన ఒంటెంటు గోవలు, దిరాస్వామి నమ్మకం లేదు, అవినీతి, కుంభకోణాలు, ఎక్కడ చూసినా కుంభకోణాలు. కాబట్టి మీ చరిత్ర ఏమిటంటే, మీ గత చరిత్ర మీ అందరు చూస్తే ఒకే మూస పద్ధతులు. అంతేగాని మిత్రులారా, ఈ ఎన్డీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మతోన్మాద రాజకీయాలపై మధ్యస్థ పార్టీ, దశాకాల వారసత్వంతో కొనసాగుతున్న రాజకీయ పార్టీ మధ్యస్థ పార్టీ. అక్కడి మధ్యస్థ పార్టీని మీరు ఒత్తాసానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యస్థ నాయకులు విధానం ఊరేస్తే టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఎత్తిపెట్టుకొని ఈ యొక్క మధ్యస్థ పార్టీని ఊరేగిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, ఇవాళ ఈ రోజు నయా నిజాం తరహాలో ప్రయాణం జరుగుతామని మధ్యస్థ ఎజెండా అమలు జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యస్థ పార్టీ విముక్తి పొందాలంటే ఇవాళ గల్లీలో నుండి మధ్యస్థ పార్టీని ఢిల్లీకి తీసుకెళ్లిన మీకు ఇవాళ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి సమాయత్తం అవుతున్నారు. ఆ మధ్యస్థ పార్టీకి రాజకీయంగా గోడి కట్టడానికి పట్టణ చెరువు నాంది పలకాలని శ్రీకారం చుట్టాలని చెప్పడం ఉచ్చరిస్తాను. ఈ ఓవైసీ సోదరులు, ఈ మధ్యస్థ పార్టీ అసలు ఓవైసీ సోదరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల మనోభావాలు గాయపరిచిన విధంగా, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, కించపరుస్తూ ఉంటే, మన దేవి దేవతలు కూడా అవహేళన చేస్తూ ఉంటే, నిస్సిగ్గుగా ఈ పార్టీ ప్రభుత్వాలు వారికి మందపడతామంటే, ఒక్కసారి యువత మేల్కొన్నదంటే అయితే ఈ ప్రపంచంలో ఈ పార్టీలు కొట్టుకోబోతాయి. పాముకు పాలు పోసి పెంచినట్టుగా మీ మస్తిష్కు మీరు పెంచుతా ఉంటే ఈ పార్టీకి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఏదైనా రాష్ట్రంలో మస్తిష్కు ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం, సాహసం, సత్తా ఇవాళ బీజేపీ కార్యకర్త వినేస్తే ఏ రాజకీయ పార్టీ లేదు. ఇవాళ హిందువుల మనోభావం గాయపరచండి, మీ నాయకులను జైళ్లలో పంపించి వారికి శిక్ష వేయడానికి పోయి ఈ ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు వాళ్ళు వెనుక వేసుకొస్తుంది. తెలంగాణ ప్రజలను అడ్డుపడేటువంటి మధ్యస్థ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వాళ్ళు నా ప్రియమైపోయినారు, నా సహజ మిత్రులు. ఏ రకంగా సహజ మిత్రులైనారు వాళ్ళు? తెలంగాణ కాదు, మాకు సమైక్యానంద కావాలి, లేదా హైదరాబాద్ కావాలి అనేటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు మీకు మరి ఇవాళ మేలైపోయినారంటే తెలంగాణ ఇవాళ వాళ్ళంతా కూడా వాళ్ళ ఆత్మాన్ని ఘోషిస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 4 విభాగాలు టీఆర్ఎస్ పార్టీ అసలు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు, పక్కు రాజకీయ పార్టీ చెప్పిన ముఖ్యమంత్రి మీరు పక్కు రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఒక తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ తెలుగుదేశం, టీఆర్ఎస్ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, టీఆర్ఎస్ గోవుల పార్టీ, ఇన్ని రకాలైనటువంటి పార్టీలు గోవులు ఉద్యమకారులు ఆ పార్టీలు కొనసాగుతారంటే గోవులకు పెద్ద పీట వేసి ఇవాళ తెలంగాణకు న్యాయం చేస్తామని, బంగారు తెలంగాణ నిర్మిస్తామంటే పోతపోవడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా లేదని దాన్ని హెచ్చరించడానికే బీజేపీ చేపట్టిన జనచేతున్న యాత్రకు సంఘీభావం తెలపడమే కాకుండా బీజేపీ ప్రకటించిన ఈ రాజకీయ యుద్ధానికి నేను సన్నద్ధం అవుతానని చెప్పి పట్టణాంచలు ప్రజలు కూడా సైతం ఇవాళ ముందుకు వస్తున్నారు. కానీ మిత్రులారా, మీ అందరినీ కూడా నేను కోరేది, మీరు మీరు గమనిస్తున్నారు పట్టణాంచలు పరిస్థితి ఏమైనా పూర్తి అయిన కాలుష్య బెడతో ఈ పట్టణాంచలు సతమతం అవుతున్నారు. ఈ పట్టణాంచలను ఈ యొక్క స్వామి నుంచి విముక్తి పొందాల్సిన అవసరం ఉంది. ఇవాళ పట్టణాంచలో ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలు ఏ రకంగా ఇవాళ వారు ఈ యొక్క మరి ప్రభుత్వం యొక్క ఆగడాల వల్ల, చర్యల వల్ల ఏ రకమైన పరిస్థితి వాళ్ళు నిర్మాణం అవుతుంది. అందుకని వాళ్ళ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తున్నా, ఈ పట్టాంచలను కాలుష్యం నుంచి వేడల నుంచి విముక్తి చేయాలి. మరి ఆ రకంగా కాలుష్యం నుంచి విముక్తి చేయాలంటే మొట్టమొదటిగా మరి ఈరోజు కాలుష్య చీడగా పీడగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నుంచి ఈ పట్టించడం నివృత్తి కావాల్సిన అవసరం ఉంది. ఓడిపోయినటువంటి గంగీశ్వర గౌడ్ గారు ప్రజల మధ్య నుండి ప్రజల కోసం వారు సేవ చేస్తా ఉంటే గెలిచిన ఎమ్మెల్యే మీరు చెప్పినట్టుగా పరిశ్రమ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పరిశ్రమ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? దాని నుంచి మతం ఏమిటి, లావాదేవి ఏమిటి? ఇక్కడ పట్టణ చెరువు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు.
మన జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఏ బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఎన్నిక చెల్లదని చెప్పినటువంటి కోర్టును ద్వారా ఖాత చేయకుండా హైకోర్టు ద్వారా ప్రభుత్వం మీరు పోతామనంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళు సవాల్ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు విపక్షాలు సిద్ధమా అని చెప్పి నేను పటాయించిన వేదిక ద్వారా ఈ ముఖ్యమంత్రి గారు సవాల్ చేస్తున్నారు. నిజంగా నీకు నిజాయితీ ఉంటే నమ్మకం ఉంటే నీ పాలన మీద, నీ విధానం మీద, నీకు పథకాల మీద నమ్మకం ఉంటే, నీ పాలన వేసుకోవాలని భావిస్తున్నట్టయితే మొదటగా ఏ పటాయించిన యొక్క ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని చెప్పి జిల్లా కోర్టు తీర్పించిందో ఆ ఎన్నికను మీరు ఉపయోగించి రాజీనామా చేయించి ఎన్నికను నిర్వహించండి. మేము సిద్ధంగా ఉన్నాం. తారో పేరు తెలుసుకున్నాం. బీజేపీ టీఆర్ఎస్ఆర్ పొటెన్షియల్ పనులు పేర్చబోతున్నారు. అంతేగాని ముందస్తు ఎన్నికల పేరు స్వీకరించండి. ముఖ్యమంత్రి పొటెన్షియల్ ఎమ్మెల్యే రాజీనామా ఎన్నికల సిద్ధంగా మీరు ఒకసారి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా ఇవాళ ఏ రైతులైతే అలవర్తిస్తున్నారు, ఆ రైతులు వ్యవసాయానికి లాభసాటిగా మార్చేదానికి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ నిర్దిష్టంగా రైతుల యొక్క రుణాలు 2 లక్షల రూపాయలు మీరు మాఫీ చేయించి వాళ్ళు ఆదుకుంటుందని చెప్పి స్పష్టం చేస్తారు. అంతేకాదు ఏ బోర్ బావులు ఆధారపడి చేసే వ్యవసాయం రైతులు ఉన్నారో ఆ పంట పొలాల్లో బీజేపీ ప్రభుత్వం ఉచితంగా బోర్డు వేసి ఆ రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పిన స్పష్టమైన హామీస్తాను. అంతటా రాను రైతులు బ్యాంకులు అప్పులు తీసుకుంటే ఆ అప్పుల మీద ఉండే వడ్డీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ యొక్క ఆనవాయితీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ రోజు కొనసాగుతుంది. కాబట్టి రైతుల మీద ఆర్థిక బాధ పడకుండా లాభసాటిగా చేయడానికి ఈ రోజు మేము చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులను గుర్తిస్తాం, కౌలు రైతులు గౌరవిస్తాం, కౌలు రైతులు కూడా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతాం. కోడి వ్యవసాయం చేస్తుంది ఆదివాసి గిరిజనులు కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఆ రైతాంగాన్ని కూడా ఆదుకుంటామని చెప్పి స్పష్టం చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ ఈ ప్రతాచారంలో ఏ మెట్రో రైతు మీ అప్పుడు కూడా కొనసాగుతుందో బీజేపీకి అవకాశం ఇవ్వండి. రేపు ఖచ్చితంగా మళ్ళీ ఢిల్లీలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాబోతుంది. కాబట్టి మీరు ఈ మెట్రో రైలు మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ స్పష్టమైన హామీ ఈ ప్రజల వేదిక అంతేగాని మిత్రులారా ఏ సింగూరు ప్రాజెక్టు నిజంగా ఈ రైతులు మరి ఏ రకంగా దశాబ్దాలుగా ఈ రైతులకు ఉపయోగపడే దోరపడి సింగూరు ఇవాళ ఆ నీటిని ఇవాళ ఎటువైపు మారుస్తాము. సాగునీరు లేక రైతులు అల్లాడిపోతా ఉంటే సింగూరు ప్రాజెక్టు నీళ్లను పంట పొలాలకు తరలించకుండా ఎక్కడికో తరలిస్తున్న విధానాన్ని స్వస్తి పలికి ఆ సింగూరు ప్రాజెక్టు నీళ్లను రైతులకే వర్తింపజేసే విధంగా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని తెలియజేస్తూ ఈరోజు అనేకమైనటువంటి నేషనల్ హైవేస్ ఇవాళ ఈరోజు ఈరోజు కొనసాగుతున్నాయంటే ఏ రోడ్ల మీద సాఫీగా ఇవాళ మనము ఇక్కడ ప్రయత్నిస్తున్నామంటే అది నరేంద్ర మోడీ పుణ్యం అని చెప్పి 45,000 కోట్ల రూపాయల తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం చరిత్రలోనే మరి నేషనల్ హైవేస్ జాతీయ అభివృద్ధి ఇవాళ హైవే అభివృద్ధి చెందుతున్నాయంటే అది నరేంద్ర మోడీ యొక్క పుణ్యమైన విషయాన్ని గమనించాలి. కేంద్ర నిధులు నేరుగా పంచాయతీలకు ఇస్తా ఉంటే పంచాయత్ గ్రామరాజ్యం వల్ల రామరాజ్యం సాధ్యమని చెప్పి భావించింది. నిధులు పంచాయతీకి ఇస్తా ఉంటే మనం ఎక్కడో మొత్తం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు కాదు. పటించరు అసెంబ్లీకి 2 నిధులు ఇచ్చాం నరేంద్ర మోడీ. నేను సవాల్ చేస్తున్నాను మీ ఎమ్మెల్యే గారి ప్రభుత్వం కానీ దీనిలో చర్చకు రండి. ఇవాళ జాతీయ గ్రామీణ అభివృద్ధి ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో మరి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆస్తులు పెంపొందించడానికి అదే రకంగా రోడ్లు నిర్మాణం చేయడానికి నీటి వసతి కల్పించడానికి ఈరోజు ఆ కూలీలకు ఉపాధి కల్పించి వారికి ఉద్యోగ భద్రత ఇస్తున్న దాంట్లో దాదాపు 6.5 కోట్ల రూపాయలు కేవలం పట్టించారు అసెంబ్లీకి ఈ నిధులు ఇచ్చారంటే ఆ నిధులు ఎంత మేర ఖర్చు అయినాయి, ఎంతమంది పేర్లకు ఆ కూలీలు దక్కాయి ఒక్కసారి తేల్చాల్సిన కోరుతున్నాను. స్వచ్ఛ భారత్ పేరు మీద వ్యక్తిగత మనుగోల కోసం దాదాపు 88 లక్షల రూపాయలు ఈరోజు ఈ పట్టించరికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించకుండా ఎన్ని ద్వారా కొన్ని గోడలు మిగిలిపోయినాయి, ఎంతమందికి వ్యక్తిగత మరుగుదొడ్డ నిర్మాణమైనో ఒకసారి ఇవి చర్చించాలని కోరుతున్నాను. మొక్కల పెంపకం పేరు మీద ప్రకటించడంలో 39 లక్షల రూపాయలు ఇచ్చారంటే ఎక్కడ స్వాహ అయిపోయినాయి. మొక్కలు నాటారా, నాటిన మొక్కలు ఉన్నాయా, అవి స్వాహ అయిపోయినాయంటే దేశం వేశాయని చెప్పి ప్రభుత్వం జేబులు తిప్పుకుంటుంది. ఇవాళ ఆర్థిక సంఘం సిఫార్సు మీద పంచాయతీలు పటిష్టం చేయడానికి దాదాపు 14 కోట్ల 18 లక్షలు ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి గ్రామాలకు ఇస్తే
చిల్లి గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఇవాళ దాంట్లో కూడా జేబులు కొట్టి నీళ్ళ బకాయిలు ఉన్నాయి, కరెంటు బకాయిలు ఉన్నాయి. నెపంతో ఇవాళ దాదాపు ఇవాళ 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం దండుకుంటుంది. ప్రతి గ్రామ పంచాయతీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం 80 లక్షల రూపాయలు ఈ విధంగా ఇచ్చిన చరిత్ర. భారతీయ జనతా పార్టీ అయితే మీరు చిల్లి గవ కూడా ఇవ్వకుండా పంచాయతీ మీరు ఏం చేశారు, అందుకనే మీకు చిత్తశుద్ధి లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించి నిజంగా ఈ రోజు ఆ పంచాయతీ పరిస్థితి పోయి ఏదో ఉంటుందో సాకుతో వాయిదా వేసే కుట్రలు మీరు పడుతున్నాం. అంటే ప్రజలను గమనించండి. చివరిగా నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీస్తా ఉంది. ఆ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొట్టుకుపోయింది, భారతీయ పార్టీలు కొట్టుకుపోయినాయి. 2% ఓట్లు అస్సాంలో బీజేపీ గెలిచింది, 4 MLA హర్యానాలో బీజేపీ గెలిచింది, 5 MLA అస్సాంలో బీజేపీ గెలిచింది. ఇవాళ పంచ పాండవుల మాదిరిగా 5 MLA తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం. ఈ 5 మంది పాండవులు గెలుపు కోసం ఇవాళ గెలుపు కోసం నీతి కోసం ప్రకటించే నాయకత్వం. కాంట్రాక్టర్ లేరు, కమిషన్ కోసం పనిచేసే ఎమ్మెల్యే లేరు. మీ దాకా ఇవాళ కాంట్రాక్టర్ కమిషన్ల కోసం కక్కుటి పోయి ప్రాజెక్టుల పేరు మీద ఏ రకంగా దండుకుంటున్నారో వాటికి అతీతంగా ఈ రోజు ఈ పంచ పాండవులు ఈ ప్రాంతీయ పార్టీ ఏకమై కౌరవ సైన్యంగా ఏర్పడిన పంచ పాండవులు ఏ రకంగా ధర్మానికి విజయం సాధించారో తెలంగాణ ప్రజలు కూడా అదే రకంగా బీజేపీకి విజయాన్ని సాధించి పెట్టాలని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాను. ఈ రోజు మోడీ ప్రవచనానికి కాంగ్రెస్ కంచి కొట్టలు కూలిపోతాం. ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఏర్పాట్లు బద్దలు అవుతున్నాయి. ఈ దేశంలో రేపు టీఆర్ఎస్ యొక్క గులాబీ గడిలు కూడా బద్దలు కావడం ఖాయం. దానికి సిద్ధం కావాల్సిందిగా ప్రకటించారు ప్రజలు. మార్పు కోసం కావాల్సిన కోరుతున్నారు బీజేపీ కోరుతున్నది. ఈ గడిల రాజ్యాన్ని బద్దలు కొట్టి గడిపోయిన రాజ్యం కోసం మీరందరూ కూడా మాతో కలిసి రావాల్సిన మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్ణాటకలో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ రకంగా బీజేపీ ఓటమి కోసం కృషి చేశారో పరాభవం పాలిపోయారు. టీడీపీ కర్ణాటకలో కేవలం తుపాకీ అయితే టీఆర్ఎస్ తెల్లని నాణ్యంగా మారింది, కాంగ్రెస్ పూర్తిగా పంచైపోయింది. అందుకని ఈరోజు ఖచ్చితంగా తెలంగాణలో కూడా అదే పరిస్థితి రాబోతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా చేతులు జోడి నమస్కరిస్తాను. ఈరోజు తెలంగాణలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని పట్టణంలో మార్పు రావాలా కావాలా కాదు, దయచేసి కావాలని చేతులు చెప్పండి. మార్పు కావాలా లేదా, పట్టణంలో మార్పు కావాలా లేదా, ఇవాళ కొలువు లేనటువంటి నిరుద్యోగ కొలువు కావాలంటే మార్పు కావాలా లేదా, దళితుల 3 ఎకరాల భూమి పంపిణీ కావాలంటే మార్పు కావాలా లేదా, ఇవాళ ఇల్లు లేని పేదలకు 2 పేదలు కాదు ఇల్లు కావాలంటే మార్పు కావాలా లేదా, ఇవాళ ఏదైతే ఉద్యోగం కోసం ప్రతిపిస్తున్నటువంటి నిరుద్యోగ ఉద్యోగాలు కావాలంటే మార్పు కావాలా లేదా, ఇవాళ వెనుక పడ్డ వర్గాల యొక్క ఏదైతే కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి నేత గీత మచ్చ కమ్మలి కుమల్ వడ్డంగి చాకలి నాయి బోయ రజత్ కుటుంబాల్లో వెలుగులు నింపాలంటే మార్పు కావాలా లేదా, ఆ మార్పు మీరు సిద్ధంగా ఉన్నారా అడుగుతున్నాను, ఉన్నారా లేదా. దయచేసి ఉన్నట్టయితే ఈ జనచైతన్య యాత్రలో వీళ్ళందరూ కూడా సన్నద్ధ కావాల్సిందిగా ఈ రోజు ఈ జనచైతన్య యాత్ర యొక్క రథ చక్రాల్లో ఎవరైతే ఈ రోజు ప్రజా వ్యతిరేక విధానంలో పాల్పడుతున్నారో గడియ రాజ్యాన్ని కొనసాగుతున్నారో ఖచ్చితంగా ఆ రథ చక్రాల కింద రాజకీయంగా ప్రజాస్వామ్య యొక్క తీర్పు ద్వారా ఖచ్చితంగా నలిగిపోదని చెప్పిన సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో ఈ పటంచెరులో ఈ భారీ సభ నిర్వహించి ఈ మద్దతు ఈ యాత్రకు మద్దతు పరిగెడుతూ మీ అందరూ కూడా దినసు వంచి నమస్కరిస్తూ తెలుసుకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.